నా ఇన్స్టా వాట్సాప్ లో ఎవరైనా అడగవచ్చు, కానీ నా మనసులో ఎప్పుడు ఉండేది మాత్రం నువ్వే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ లిరికల్ వీడియో అనేది ఎలైట్ మోషన్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూసారు, ఆ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేశాను ముందుగానే టెలిగ్రామ్లో పెట్టాను, మీకు కానీ టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ అయినా ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి చూసేయండి. ఓకేనా? ఇప్పుడైతే సో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఈ వీడియోలో వాడుతున్నది వచ్చేసి ఎలైట్ మోషన్ 4.0.4 లేటెస్ట్ వెర్షన్. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్స్లోకి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫస్ట్ లిరిక్స్ ప్రీసెట్ ఉంటుంది కదా, ఇది నేను రాసిన లిరిక్స్ ప్రీసెట్ కింద నుంచి యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు టెంప్లేట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి, లేకపోతే ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి XML ఫైల్స్ లేకపోతే ఈ ప్రీసెట్లు అన్నీ యాడ్ చేసుకోండి. ప్రీసెట్ని యాడ్ చేసుకుంటే ఇవన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఓకేనా? ఇది ప్రీసెట్ అండ్ ఇది సాంగ్. ఇక్కడికి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనకి ప్లస్ మీడియా డౌన్లోడ్, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో మీరు పెట్టాలనుకుంటున్న ఫొటోస్ వాటిని ఇక్కడికి వన్ బై వన్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న, టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను, ప్లస్ ఇమేజ్ అండ్ మీడియా, ఇంకొక ఫోటో టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, కరెక్ట్ ప్లేస్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోవడం, మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం, ఇలా వచ్చేసి ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో ఇది జూమ్ చేయడం, ఇలా అన్ని ఫొటోస్ని పెట్టండి. నేను పెడుతున్నాను చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది, మన ఛానల్కి వెళ్ళిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా నేను ఫొటోస్ అన్ని పెడుతున్నాను చూడండి, మీరు కూడా ఇలా ఫొటోస్ అన్ని పెట్టేసేయండి. ఇలా ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో ఎండింగ్ వరకు వచ్చి 29 సెకండ్స్ దగ్గరకు వచ్చి కిందకి వెళ్ళి ఆడియోని సెలెక్ట్ చేసుకొని కట్ చేయండి. ఓకే, ఫొటోస్ అన్ని పెట్టేసాం. వీటికి యానిమేషన్స్ లేవు. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకున్న ఫోటో షేక్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అందులో ఫస్ట్ ఫోటోకి యాడ్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్, 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్ కాపీ అయింది. ఇప్పుడు మెయిన్ ఇక్కడికి వచ్చేయండి. వచ్చేసారు కదా, ఇప్పుడు మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ ఫొటోస్ చూడండి, ఫస్ట్ ఫోటో ఇది. ఓకే, ఫోటోని సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫోటోని వదిలేయండి. మళ్ళీ ఇంకొక ఫోటోకి సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇంకొక ఫోటోని వన్ బై వన్ ఈ ఫోటోని వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోని వదిలేసి ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోని వదిలేసి ఈ ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటోని వదిలేసి ఈ ఫోటోకి సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. దీనికి ఇచ్చాను, దీనికి అవసరం లేదు. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వచ్చి రెండో ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ, 3 డాట్స్ కాపీ. ఈ రెండో ఫోటో ఎఫెక్ట్ కాపీ చేసుకొని ఇప్పుడు మనం వదిలేసిన వన్ బై వన్ ఫొటోస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోండి. ఈ ఫోటోకి ఇక్కడ నుంచి ఇవ్వాలి, ఈ ఫోటోకి ఉంది, ఈ ఫోటోకు ఉండదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకు ఉంటుంది, ఈ ఫోటోకు ఉండదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. వన్ బై వన్ వన్ బై వన్ ఫోటో వదిలేసి ఫోటోకి ఇవ్వాలి. మీరు ఆల్రెడీ ఇచ్చిన ఫోటోకి ఇవ్వద్దు. ఇలా నేను చేస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇచ్చేయండి. రైట్, ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు ఇక్కడ ప్లస్ని ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి. పిక్చర్స్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లవ్ హార్ట్స్ టెంప్లేట్ ఉంటుంది కదా, ఆ పార్టికల్స్ టెంప్లేట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఈ పార్టికల్స్ టెంప్లేట్ని సెలెక్ట్ చేసుకొని ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా పెద్దగా జరపండి. ఇలా ఫుల్గా అప్లై చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి ఇదే పార్టికల్స్ టెంప్లెట్ బ్లెండింగు లైటింగ్ను స్క్రీను అప్లై అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది, ఎఫెక్ట్స్ కూడా పెట్టేసాం. ఈ పార్టికల్స్ వీడియో చివరి వరకు ఉండదు, గమనించండి. సో ఇది ఇట్లానే ఉండాలి కాబట్టి దీన్ని వదిలేసింది. ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ నుంచి నార్మల్ ఫొటోస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేద్దాం. షేర్ పైన ట్యాప్ చేసి 1080లో పెట్టేసి సేవ్ చేసేసుకుంటే సేవ్ అయిపోతుంది ఈ విధంగా మన ఫోన్లోకి. ఇది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. లాస్ట్లో సేవ్ అనే బటన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.